इंडस्ट्री ఇప్పటికి వారసులతో నిండిపోయింది. ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 80% మంది వారసులే ఉన్నారు ఇక్కడ. ఇప్పటికి రోజుకొ వారసుడు వస్తూనే ఉన్నాడు. ఏ మాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా వెంటనే ఆ కుటుంబం నుంచి హీరోలు వచ్చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. మరో వారసుడు వచ్చేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ కామెడియన్ సుధాకర్ కొడుకు ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. చిరంజీవి రూమ్మేట్ గా అందరికి పరిచయమైన ఈయన ఆ తర్వాత తమిళనాడు వెళ్లి అక్కడ స్టార్ హీరోగా మారాడు. రజనీకాంత్ కంటే ముందే ఈయన తమిళంలో అగ్ర హీరోగా వెలుగొందాడు. అయితే అక్కడ జరిగిన కొన్ని రాజకీయాల కారణంగా మద్రాసు వదిలేసి రావాల్సి వచ్చింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ చెన్నైలో ఒకే రూమ్ లో ఉండేవాళ్లు. చిరంజీవి కంటే ముందు తమిళంలో 45 చిత్రాల్లో హీరోగా నటించాడు సుధాకర్. అక్కడ సూపర్ స్టార్ అవుతున్న తరుణంలో చిరంజీవికి ఇక్కడ అవకాశం వచ్చింది. తమిళం నుంచి వచ్చిన తర్వాత తెలుగులో చిరంజీవి యముడికి మగుడు సినిమాతో నిర్మాత, నటుడిగా ఇక్కడ స్టార్ అయిపోయారు. ఎన్నో వందల సినిమాలు చేశారు. కొన్నేళ్లుగా ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2010లో అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు సుధాకర్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాంతో దాదాపు 40 రోజులు కోమాలో ఉన్నారు. ఆ తర్వాత సుధాకర్ కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్న ఆయన మళ్లీ సినిమాల వైపు వస్తున్నాడు. ఈ మధ్య 1-2 సినిమాలు కూడా చేశారు. కాకపోతే మునిపటిలా వేగంగా నడవలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు సుధాకర్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన కొడుకు బెనిడిక్ మైఖేల్ సినిమాల్లోకి వస్తున్నట్లు సుధాకర్ ప్రకటించాడు. ఓ ప్రాజెక్ట్ సిద్ధమైందని, స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని చెప్పాడు సుధాకర్. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలిపాడు ఈయన. ఇక సుధాకర్ కొడుకు బెనిడిక్ మాట్లాడుతూ తాను హీరోగానే చేయాలని లేదని, తండ్రి మాదిరియే ఎలాంటి పాత్రలో అయినా నటిస్తానని చెప్పాడు. మొత్తానికి ఈ వారసుడు ఏం చేస్తాడో చూడాలిక. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టిఎఫ్సిసి ఛానల్ ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీగాజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.